మేషరాశి మేషరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయమ్మా ఏకాదశంలో శని ఆరో రాశిలో కేతువు ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది సకాలంలో పనులు ప్రారంభించండి ఉద్యోగంలో శుభ ఫలితాలుంటాయి మానసిక దృఢత్వంతో పనిచేయండి ఎందుకని మానసిక దృఢత్వం అవసరం అంటే ఇక్కడ ఏడు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి అందులో ప్రధానంగా రవి కుజ గ్రహాలు అష్టమంలో ఉన్నప్పుడు అన్ని విధాల మనస్సుకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మానసిక దృఢత్వంతో పనిచేయాలి సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తే విజయం వెంటనే లభిస్తుంది ఆధ్యాత్మికంగా దైవ బలం మిమ్మల్ని కాపాడుతుంది మీ బాధ్యతలను మీరు జాగ్రత్తగా గుర్తించండి అలాగే నిర్వర్తించండి అపార్థాలకు తావలేకుండా శాంతంగా సౌమ్యంగా సంభాషించండి నిరుత్సాహపడకుండా పనుల్లో చురుగ్గా వ్యవహరించాలి చంచలత్వంతో ఏ నిర్ణయాలు తీసుకోవద్దు దగ్గర వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి వారం మధ్యలో ఒక ఆపద నుండి బయటపడతారు పూర్వపుణ్యం కాపాడుతోంది మిత్రుల సహకారం అవసరం వ్యాపారంలో జాగ్రత్తగా పనిచేయాలి ఎందుకంటే తొమ్మిదో రాశిలో బుధుడు ఉన్నప్పుడు వ్యాపారంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అజాగ్రత్త వద్దు నిర్లక్ష్యం వహించవద్దు చిన్న పొరపాటు జరిగినా సమస్య పెద్దదవుతుంది ఆర్థిక పరంగా జాగ్రత్తగా పనిచేయండి ప్రధానంగా ఖర్చు పెరగకుండా చూసుకోండి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు ఆనందాన్ని ఇస్తాయి శుభవార్త వింటారు వారు వారు ఇష్ట దైవాన్ని స్మరించడం చాలా మంచిది వారు ఏ దైవాన్ని ఆరాధిస్తే బాగుంటుంది గురుగారు ఇష్ట దైవ దర్శనం చేస్తే మేషరాశి వారికి కలిసి వస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి ప్రధానంగా సూర్య ప్రీతిగా గోధుమల దానం చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది